తెలంగాణలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మండుతున్న ఎండల నుంచి పలు జిల్లాలకు కాస్త రిలీఫ్ దొరికినట్లయింది. నిన్న సాయంత్రం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఈదురు గాలులతో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి పండ్లు నేలరాలై మనుగూరు, గుండాల రోడ్డుపై చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇల్లందు మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన పడింది. మహబూబాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో గార్ల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద రేకులు ఎగిరిపోయి గోడ కూలిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వానకు భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు చనిపోయారు. ఏటూరు నాగరంలో బుల్లయ్య అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో పిడుగుపడి దాసరి అజయ్ అనే రైతుతో సహా ఆవు, లేగదూడ మృతి చెందాయి. తెలంగాణలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో మండుతున్న ఎండల నుంచి పలు జిల్లాలకు కాస్త రిలీఫ్ దొరికినట్లయింది. నిన్న సాయంత్రం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో ఈదురు గాలులతో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మామిడి పండ్లు నేలరాలై మనుగూరు, గుండాల రోడ్డుపై చెట్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వడగండ్ల వాన పడింది. మహబూబాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో గార్ల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద రేకులు ఎగిరిపోయి గోడ కూలిపోయింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వానకు భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో పిడుగుపడి ఇద్దరు రైతులు చనిపోయారు. ఏటూరు నాగరంలో బుల్లయ్య అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో పిడుగుపడి దాసరి అజయ్ అనే రైతుతో సహా ఆవు, లేగదూడ మృతి చెందాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వర్షాలకు భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. ఏటూరు నాగరంలో బుల్లయ్య అనే రైతు పిడుగుపాటుతో చనిపోయాడు. కళ్ళంలో ఆరబోసిన మిర్చిపై పాలిథిన్ కవర్ కప్పుతుండగా పిడుగుపడింది. రఘునాథపల్లి మండలం కోడూరులో రైతు దాసరి అజయ్తో పాటు ఆవు, లేగదూడ మృతి చెందాయి. వాజేడు మండలం బొల్లారంలో గుడిసెపై పిడుగుపడింది. ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డారు కుటుంబ సభ్యులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. వర్షాలకు భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మిర్చి, వరి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. ఏటూరు నాగరంలో బుల్లయ్య అనే రైతు పిడుగుపాటుతో చనిపోయాడు. కళ్ళంలో ఆరబోసిన మిర్చిపై పాలిథిన్ కవర్ కప్పుతుండగా పిడుగుపడింది. రఘునాథపల్లి మండలం కోడూరులో రైతు దాసరి అజయ్తో పాటు ఆవు, లేగదూడ మృతి చెందాయి. వాజేడు మండలం బొల్లారంలో గుడిసెపై పిడుగుపడింది. ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డారు కుటుంబ సభ్యులు. నీళ్ళు మొత్తం మొత్తం కలిసి ముద్దగా మారినాయి. ఎదుగు నీళ్ళు మొత్తం ఎట్టున్నాయో ఈ కళ్ళం మీద. దీనికి మాకు కొన్ని ధాన్యాన్ని ఎప్పుడైనా కొనుగోలు చేయాలి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకుని మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. కొరగపోవడం వల్ల, ఆలస్యం చేసిన వల్ల, అకాల వర్షం పడడం వల్ల ఇది తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. సకాలంలో ధాన్యం కొని సరైన రేటు కొనగలరని మనం చేస్తున్నాను. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, ఈ వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి వరంగల్లో? యశోద, నిన్న మధ్యాహ్నం వరకు కూడా భానుడి ప్రతాపం చూపించింది. నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. అయితే అకాల వర్షాలు తోటైతే రైతులకు నష్టం జరిగింది. ఒకవైపు పంట నష్టం, మరోవైపు ప్రాణ నష్టం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంభవించిందని చెప్పచ్చు. వేరువేరు ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు, పిడుగులతోటి ఇద్దరు రైతులు చనిపోయారు. ఇటు ములుగు జిల్లా కావచ్చు, అదేవిధంగా జనగామ, మహబూబాద్ జిల్లాలలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించింది. నిన్న సాయంత్రం నుంచే ఒక్కసారిగా ఈదురుగాలులతోటి వర్షాలు కురిచాయి. అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడటంతో నష్టం వాటిల్లిందని చెప్పచ్చు. ప్రధానంగా ఏటు నాగారానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం కూడా ఎక్కువగా జరిగిందని చెప్పచ్చు. ఏటు నాగారం మండలం ఓడగూడెంకి సంబంధించినటువంటి బుల్లయ్య అనే 46 సంవత్సరాల రైతు తన మిర్చి ఎండబోసుకొని ఉన్నారు. ఒక్కసారిగా వర్షం రావడంతో మిర్చి పంటను కాపాడుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అదే సమయంలో పిడుగులు పడడంతో ఆయన తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించే లోపలనే మార్గ మధ్యలోనే ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇదే జిల్లాకు సంబంధించినటువంటి దగ్గర చూస్తే ఇటు వాజేడు కావచ్చు, ఇటు తాడుబాయ్, ఏటు నాగారం ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. తర్వాత ఈదురుగాలులు చాలా ఎక్కువగా వీశాయి. దీంతో మామిడి పంట ఎక్కువ చోట రాలిపోయింది. అదేవిధంగా మిర్చి పంట, అదేవిధంగా ధాన్యంకి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ధాన్యం కూడా తడిచి ముద్దయిందని చెప్పచ్చు. దాంతో పంట నష్టం కూడా చాలా ఎక్కువగానే ఇక్కడ కనిపించింది. మిర్చి పంట మీద చాలా ఎక్కువ ప్రభావం చూపించింది. ఓ రైతు కూడా చనిపోవడం జరిగింది. సేమ్ టైంలో జనగామ జిల్లాలో కూడా వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. నిన్న ఒక్కసారిగా కురిసినటువంటి అకాల వర్షం కావచ్చు, ఆ తర్వాత వడగల వాన కూడా చాలా ప్రాంతంలో పడింది. ఇక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరిగింది. రఘునాథపల్లి మండలం కోడూరుకు సంబంధించినటువంటి దాసరి అజయ్ యువరైతు, 25 సంవత్సరాలు ఇతనికి. పంట పొలానికి వెళ్ళడం జరిగింది. వరికి సంబంధించిన దాంట్లో తల్లిని కొడుకు దాసరి అజయ్ ఇద్దరు కూడా వెళ్ళారు. రేణుక అక్కడ వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా అకాల వర్షం పిడుగు పడింది. తల్లి కళ్ళ ఎదుటనే అజయ్ పిడుగుపాటుకు గురై చనిపోవడం జరిగింది. త్రుడిలో 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి రేణుక, అతని మృతుని తల్లి, ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిందని చెప్పచ్చు. కళ్ళ ముందే కొడుకు చనిపోవడంతో ఆ తల్లి రోదనలో ఆ ప్రాంతాల్లో అందరినీ కంటతడి పెట్టించాయి. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పశువులు కూడా 2 చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇటు పాలకుర్తి కావచ్చు, అదేవిధంగా దేవరూపల, కొడకండ్ల ఈ ప్రాంతాల్లో కూడా వడగల వానబడ్డాయి. చాలా ఈదురుగాలతో చెట్లు కింద పడిపోవడంతో ఇటు దేవరూపల, కొడకొండ్ల మార్గం మధ్యలో కూడా ఈ రాకపోకలకు కూడా చాలా సమయం ఇబ్బంది పడింది. ఉదయం ఆ చెట్లను కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇటు పాలకుర్తి కావచ్చు, అదేవిధంగా ఇటు దేవరూపల, కొడకొండ్ల ఈ మండలాలలో కూడా వర్షాల ప్రభావంతో మామిడి పంట పూర్తిగా నేలలారిందని చెప్పచ్చు. వేసవి సీజన్ వస్తేనే మామిడికి సంబంధించినటువంటి సీజన్గా మనం చూస్తాం. మామిడి పంట ఇప్పుడు చేతికొచ్చే దశలో ఒక్కసారిగా ఈదురుగాలులు, అదేవిధంగా కొన్ని చోట్ల వడగల వాన పడటంతో ఈ పంట మీద తీవ్ర ప్రభావం చూపించింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేల రాలే. దీంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు తిరిగి విద్యుత్ పునరుద్ధరణ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో కూడా వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా కనిపించిందని చెప్పచ్చు. కేసముద్రం మండలంలో వడగల వాన పడింది. అదేవిధంగా కేసముద్రం మార్కెట్లో కావచ్చు, అదేవిధంగా జనగామ మార్కెట్లో కూడా ధాన్యం, మొక్కజొన్న 2 తడిసి ముద్దయిపోయాయి. వడగల వాన పడడంతో కేసముద్రం పరిసర ప్రాంతాలలో అయితే మామిడి పంట మీద కూడా చాలా ప్రభావం కనిపించిందని చెప్పచ్చు. చాలా చోట్ల పంట దెబ్బతిన్నది, కాత కూడా రాలి నేల రాలిపోయాయని చెప్పచ్చు. పంట చేతికొచ్చే దశలో ఇటు మామిడికి సంబంధించి అటు మిర్చి, వరి, మొక్కజొన్న ఈ 4 పంటల మీద చాలా ప్రభావం చూపించింది. ఒక్కసారిగా అకాల వర్షాల నేపథ్యంలో అయితే ఈ 3 జిల్లాలలో ఓవైపు 2 రైతులు చనిపోవడం, తర్వాత పంట నష్టానికి సంబంధించి కూడా జరిగిందని చెప్పచ్చు. అయితే మిగతా ప్రాంతాల్లో చూస్తే నిన్న మధ్యాహ్నం వరకు కూడా భానుడి ప్రతాపం ఉంది. ఇండ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. గత 4-5 రోజులుగా వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఒక్కసారిగా వెదర్ చేంజ్ కావడంతో వరంగల్ టౌన్లో కావచ్చు, అంటే ఇటు ట్రైసిటీకి సంబంధించి వరంగల్ ట్రైసిటీలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్కసారిగా వాతావరణం వెదర్ కూల్గా మారిపోయింది. దీంతో కొంత వాళ్ళకు ఉపశమనం లభించిందని చెప్పచ్చు. అయితే మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. కొద్దిసేపటి నుంచే మళ్ళీ ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం మాత్రమే ఈ వడగల్ల వాన కావచ్చు, అదేవిధంగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పంట నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మళ్ళీ పొడి వాతావరణం ఉంది. ధాన్యం ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో తడిచిపోయిందో ఆ ధాన్యాన్ని అంతా కూడా తిరిగి రైతులు ఎండబెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. యశోద,
థ్యాంక్ యూ కృష్ణ.